హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమా వరల్డ్. ఈ రోజు వీడియోలో ఒక పెద్ద సైజ్ పాట్ లో ఉండే ప్లాంట్ ని చిన్న సైజ్ గా కోకేదామా అనే ప్రాసెస్ ద్వారా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాము. తను వచ్చేసి నా ఫ్రెండ్ మెలిందా. హాయ్. సో తను ఈ ప్రాసెస్ ని నాకు ఇప్పుడు నేర్పించబోతుంది. అది నేను మీకు కూడా చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి మాస్ అన్నమాట. కుకేదమ్మ చేయడానికి మనకి ఈ మాస్ కావాలి. దీన్ని మనం ఆ బాల్ పైన స్టిక్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఈ మాస్ మనకి ఆన్లైన్లోనే దొరుకుతుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాక ఇలాగా బాగా డ్రైగా వస్తుంది. దీన్ని మనము వాటర్లో ఒక 4-5 సెకండ్స్ సోక్ చేసేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది. మనము కుకేదమ్మ చేయడానికి ముందు ఫస్ట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది పెర్లైట్. దీన్ని మనము సాయిల్ మిక్స్లో కలిపేసుకుంటాము. ఇది మనము ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ప్లాంట్కి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ సాయిల్ మిక్స్ చేసేసుకుంటున్నాము. ముందు కొప్పపీట యాడ్ చేసాము, తర్వాత నార్మల్ మట్టి ఉంటుంది కదా అది, అండ్ ఇప్పుడు ఇందాక చెప్పాం కదా పెర్లైట్, అది యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా నేను తీసుకోలేదు, జస్ట్ మట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాము, కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ కొంచెం తీసుకున్నాము. పెర్లైట్ చూపించా కదా అంతే అన్నమాట. ఇప్పుడు ఈ మట్టిని మనం ఒక బాల్ లాగా చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో వర్మీ కంపోస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక బాల్ లాగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము చిన్న సైజ్ స్నేక్ ప్లాంట్కి చేసి చూపిస్తున్నాం బాల్. మీరు ఒకవేళ ఇంకొంచెం పెద్ద సైజ్ ప్లాంట్ చేసుకుంటుంటే ఇంకొంచెం పెద్ద బాల్ చేసుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ దీన్ని ఇలాగా బాల్ షేప్లో హోల్డ్ చేసేసుకోవాలి. అండ్ చేసుకున్నాక దానికి క్రాక్స్ ఏం లేకుండా జాగ్రత్తగా కొంచెం వాటర్ వాడుకుంటే క్రాక్స్ ఏం లేకుండా సీల్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం చేసుకున్న బాల్ని ఎగ్జాక్ట్గా హాఫ్కి బ్రేక్ చేసుకొని మనం పెట్టాలనుకునే ప్లాంట్ని రూట్స్ కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకుంటూ బాల్ని కవర్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ క్రాక్స్ కొంచెం ఎక్కువ అవుతాయి. మనకి అవసరం అనుకుంటే కొంచెం మట్టి యాడ్ చేసుకుంటూ ఆ క్రాక్స్ అనేవి అన్నీ సీల్ అయిపోయేటట్టు జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ కొకేదామాని మనము స్నేక్ ప్లాంట్ అనే కాదు, ఏ ప్లాంట్తో అయినా చేసుకోవచ్చు. లైక్ మనీ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, ఇలా ఏదైనా పర్లేదు. ఇలాగా బాల్లా చేసుకున్నాక మనం ఇందాక సోక్ చేసి పెట్టుకున్నాం కదా మాస్ని, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ బాల్ మొత్తం వచ్చేటట్టు స్ప్రెడ్ చేసేసుకోవాలి. జస్ట్ అలా పెట్టేస్తే అదే స్టిక్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ కొకేదామా అనేది జపాన్ వాళ్ళు చేసేవాళ్ళంట. వాళ్ళు బోన్సాయ్ ప్లాంట్స్ పెంచడం వీలు కాక ఇలాగా కొకేదామా ద్వారా ప్లాంట్స్ని పెంచేవాళ్ళంట. దీన్ని పూర్ మ్యాన్స్ బోన్సాయ్ అని కూడా అంటారు. ఈ మాస్ని మనము మొత్తం పెట్టేసుకున్నాక దీన్ని మనం నీట్గా ఒక షేప్ వచ్చేటట్టు సెట్ చేసేసుకోవాలన్నమాట. చేత్తో జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే సెట్ అయిపోతుంది. ఇలా సెట్ చేసుకున్నాక దీనికి బ్లాక్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, మామూలు మనము సూయింగ్కి వాడతాం కదా, ఆ థ్రెడ్తో బాల్ చుట్టూ చుట్టేసుకోవాలన్నమాట. మాస్ ఏదైతే ఉందో అది అటు ఇటు పోకుండా ఉంటుంది. ఇలా చేసేసుకోవాలి, ఇలా బాల్ చుట్టూ చుట్టేసుకొని చివరిలో టై చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇదన్నమాట యాక్చువల్గా కొకేదమ్మ ప్రాసెస్ అనేది. దీన్ని మనము ఇక్కడతో ఆపేసుకొని ఇలాగే పెట్టేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం డెకరేట్ చేయాలి అనుకుంటే మన ఇష్టము. ఇక్కడ మేమైతే జూట్ రోప్తో దీన్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో లేదు అనుకుంటే ఇక్కడతో ఆపేసుకొని ఇలా పెట్టేసుకున్నా బాగుంటుంది.
ఇది బాగా డ్రై అయిపోయాక ఇప్పుడు దీన్ని జూట్ రోప్తో వ్రాప్ చేసేసుకుంటున్నాము. మరీ ఎక్కువగా కాదు, జస్ట్ కొంచెం అక్కడక్కడ మాస్ కూడా కనిపించేటట్టే వ్రాప్ చేసుకుంటున్నాము. ఇలా వ్రాప్ చేసుకోవడం అనేది కంపల్సరీ ఏం కాదు, జస్ట్ మన ఇష్టము, మనకు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇందాక చూపించాం కదా అలాగే కూడా ఉంచేసుకోవచ్చు. అండ్ దీనికి వాటరింగ్ ఎలా చేసుకోవాలంటే ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఈ ప్లాంట్ని అందులో పెట్టేసేయాలన్నమాట. పెట్టినప్పుడు బబుల్స్ వస్తాయి, సో ఆ బబుల్స్ ఆగిపోయేంత వరకు మేబీ ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత తీసేసుకోవచ్చు, అంతే వాటరింగ్. అండ్ దీనికి వాటరింగ్ కూడా వన్స్ ఇన్ ఏ వీక్ అలా చేసుకోవచ్చు, అదే రెయినీ సీజన్లో అయితే 10 డేస్కి ఒకసారి అలా చేసుకున్నా సరిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ మనము ఫస్ట్లో థ్రెడ్ తీసుకొని వ్రాప్ చేసేటప్పుడు కొంచెం థ్రెడ్ వదిలేసుకోవాలి. వదిలేసుకొని మనకు కావాల్సినంత చుట్టేసుకున్నాక ఆ థ్రెడ్ని ఈ థ్రెడ్తో ముడేసేసుకోవాలి. ఇలా ముడేసేసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఆ మిగిలిన థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని పక్కన దూర్ చేసుకుంటే సరిపోతుంది. మన కుకేదమ్మ ప్లాంట్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్లో దీనికి కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసాము. అండ్ ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.